మెదక్ జిల్లా రామాయంపేటలోని శ్రీ ఆర్యవైశ్య మహాసభ వైశ్య సంఘంలో నెలకొల్పిన వినాయక నవరాత్రి ఉత్సవాలు నేడు పదవ రోజు పూజలు ఘనంగా నిర్వహించారు. నేటి పూజా కార్యక్రమంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లేడు ఆకులతో ప్రత్యేక దండ తయారు చేసి ఆ గణనాథునికి అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు లలిత సహస్రనామ పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శ్రీ కామని శంకరయ్య, సెక్రటరీ ఏలూరి రవీందర్, కోశాధికారి గుండు సత్యనారాయణ, బోరాల శ్రీనివాస్, పిఆర్ఓ తోట శ్రీనివాస్ మరియు రామాయంపేట ఆర్యవైశ్య సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంవత్సరాల నుండి 23వ సంవత్సరం ఈ సంవత్సరం మరి మొదటిసారిగా నైవేద్యాలు 216 తీపి పదార్థాలు, కార పదార్థాలు ఒకరోజు, ఒకరోజు గరిక పూజ. ఈరోజు రాత్రికి సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఉంది. రేపు ఉండ్రాలతో నైవేద్యం ఉంది. ఎల్లుండి శుక్రవారం కుంకుమార్చన కలదు. రోజుకొక రకంగా ఒక కార్యక్రమాన్ని, ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ 73వ సంవత్సరంలో రోజుకొక రకంగా చేసుకుంటూ ఇప్పటి వరకు ఈరోజు సహస్ర దీపాలంకరణ నడుస్తుంది. మరి రేపు ఉండ్రాల నైవేద్యం వచ్చాము. నిన్న కరక పూజతో చేసినాము. ఈరోజు జిల్లాడు దండలతో సహా అన్నీ చేయడం జరిగింది. లలిత సహస్రనామాలు చదివేది.